తిరుపతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన రాష్ట్రం తరపున శిరస్సు వంచి అభివాదం చేస్తా ఉన్నాను. ఎడారిలో ఎండను లెక్క చేయరు, గడ్డగట్టే మంచు పర్వతాలను లెక్క చేయరు. నిర్మానుషమైన సరిహద్దుల్లో మంచినీరే కరువైనా కూడా బ్రతకటమే అసాధ్యమైన ప్రదేశాల్లో కూడా శత్రువుకు ఎదురుగా నిలబడి మృత్యుభయం వదిలి మాతృభూమి రక్షణకు అంకితమై మహాయోధులందరికీ కూడా వందనం చేస్తా ఉన్నాను. ఈరోజు బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడి ఈ మార్చికి 50 ఏళ్ళు అవుతా ఉంది. ప్రజాస్వామ్యకంగా ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గుర్తించను, గౌరవించను అన్న నియంతకు గుణపాఠంగా ఒక దేశం అవతరించింది. భారత సైన్యం అసమాన పోరాట పటిమ, త్యాగాల పునాదుల మీద బంగ్లాదేశ్ అలా అవతరించి 2021 డిసెంబర్కు 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ విజయోత్సవాన్ని బెంగాలీలో, పలుకుబడిలో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. 2020 డిసెంబర్ 16న ప్రధాని గారు చేతుల మీదుగా ఢిల్లీలో వెలిగిన ఈ విజయోత్సవ డివిటీ, ఈ అఖండ జ్యోతి ఈరోజు మన తిరుపతి నగరానికి కూడా చేరుకుంది. నిజంగా ఒకసారి గమనించినట్లయితే ఈరోజు బంగ్లాదేశ్ అనే దేశం ఈరోజు ఉంది అని అంటే దానికి కారణం మన సిపాయిలు, మన ఆర్మీ అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా చెప్పచ్చు. 1947లో ఆగస్టు 15న మన దేశంతో పాటు స్వాతంత్రం పొంది మన దేశం నుంచి విడిపోయి ఆవిర్భవించిన పాకిస్తాన్, ఆ పాకిస్తాన్లో తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి మధ్య 1300 మైళ్ళ భారత భూభాగం కూడా ఉంది. ఈ తూర్పు భాగం అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అని చెప్పి అంటున్న భాగం మీద పశ్చిమ భాగం అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటున్న భూభాగం నాయకులు అన్యాయమైన పెత్తనం చెలాయించాలని చెప్పి చూసినప్పుడు ఆ తూర్పు పాకిస్తాన్ అంటే ఇవాళటి బంగ్లాదేశ్ ప్రజలు ప్రజాస్వామిక హక్కులకు మద్దతుగా వారి తరపున మన ఆర్మీ, మన దేశం నిలబడింది. 1970 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజిబుర్ రెహమాన్కు చెందిన అవామీ లీగ్ అనే పార్టీ 162 స్థానాలకు గాను 160 స్థానాలు గెలుచుకుంటే పశ్చిమ పాకిస్తాన్లో అంటే ఇప్పటి పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో పార్టీ 138 స్థానాలకు 81 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మొత్తం ఒకటే దేశం, పార్లమెంట్లో మొత్తం 300 సీట్లు, ఇందులో సగానికి పైగా ముజిబుర్ రెహమాన్కు వచ్చినా కూడా 160 స్థానాలు 160
స్థానాలు ముజిబుర్ రెహమాన్కు వచ్చినా కూడా పాకిస్తాన్ ప్రధాని పదవిని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ నాయకుడికి అప్పగించడానికి వీల్లేదని చెప్పి పశ్చిమ పాకిస్తాన్ నాయకులు మొండికి వేయడం అంటే ప్రస్తుత పాకిస్తాన్ నాయకులు మొండికి వేయడం తమ సైన్యంతో సహా తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో వేల సంఖ్యలో ప్రజను చంపేస్తున్నందువలన తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశు మన భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తే భారతదేశం తన సైన్యంతో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచి 1971లో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం నిజానికి దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక యుద్ధంగా కూడా నిలిచింది. 1971 డిసెంబర్ 3న ప్రారంభమైన ఈ యుద్ధం కేవలం 13 రోజులు అంటే డిసెంబర్ 16 కల్లా పూర్తయిపోయింది. భారత సైన్యం ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలతో వార్ వన్ సైడెడ్గా 13 రోజుల్లోనే ముగిసిపోయింది. భారత సైన్యం ప్రదర్శించిన ఈ అసమాన ధైర్యం ఈ యుద్ధంలో 4000 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేస్తే 8000 మంది గాయపడ్డారు. 1971 డిసెంబర్ 22 కల్లా బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంటే మన సైన్యం ఓ కొత్త దేశానికి జన్మనిచ్చింది అన్నది హిస్టరీలో చిరస్థాయిగా కూడా నిలబడిపోయే అంశం. ఇదంతా జరిగి ఇవాళకి 50 సంవత్సరాలు అవుతా ఉంది. మన భారత సైన్యం సాధించిన విజయానికి అర్ధశతాబ్దం ఈ స్వర్ణోత్సవ సమయం. ఒక్కసారి గమనించాలి, ఒక యుద్ధం, ఒక దేశం, ఒక ఆర్మీ మరో దేశాన్ని ఇవాళ ఉంది అనంటే, ఉత్పన్నమైంది అనంటే దాని వెనకాల మనమున్నాము అన్నది, మన ఆర్మీ చేసిన త్యాగాలు ఉన్నాయి అన్నది ఎవరూ కూడా మర్చిపోలేని సత్యం. అలా ఆ రోజున మన సోదరుల కోసం, బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన మహాయోధులు ముంగిటికి ఈ స్వర్ణిమ్ విజయ్ వర్ష దివిటి. యోధుడా నీకు వందనం అంటూ ఈ యుద్ధంలో పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన వారి సొంత ఊళ్ళకు ఇవాళ వచ్చింది. నాటి యుద్ధంలో పాల్గొని మహావీర చక్ర బిరుదును పొందిన మన తెలుగు తేజం మేజర్ జనరల్ సి వేణుగోపాలరావు గారిని వెతుక్కుంటూ ఈ దివిటి ఈరోజు మన తిరుపతికి ఇవాళ వచ్చింది.